కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలో పలు సమస్యలను ప్రస్తావించారు. జీవోఎంఎస్ 46 నుంచి టీఎస్ఎస్పి కానిస్టేబుళ్ల నియామకాలు మినహాయింపు ఇవ్వాలని చెప్పారు. గ్రామాల్లో పనిచేస్తున్న మండల సమాఖ్య ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కారుణ్య నియామకాలు, దళితుల సమస్యలను ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వీటిపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి, టీఎస్ఎస్పి సంబంధించి మెరిట్ ఆధారంగా మరి భర్తీ చేయాలని, ప్రధానంగా జీఓఎంఎస్ 46 నుండి టీఎస్ఎస్పి కానిస్టేబుల్ పోస్టులను భర్తీని మినహాయింపు చేయాలని అనేక మంది గ్రామీణ ప్రాంతం నుంచి నిరుద్యోగ యువకులు కోరుతా ఉన్నారు. అధ్యక్ష, దీన్ని ప్రత్యేక దృష్టితో ప్రభుత్వం చూడాలని, ఎందుకంటే 46లో ప్రకారం చేస్తే చాలామంది గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న నిరుద్యోగ యువకులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. దీన్ని మరి వెంటనే దృష్టిలో పెట్టుకొని జీఓఎంఎస్ 46 నుంచి టీఎస్ఎస్పి కానిస్టేబుల్ పోస్టుల భర్తీని మినహాయించాలని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీరాజు డిపార్ట్మెంట్కు సంబంధించి, మండల జిల్లా మహిళా సమాఖ్యకు సంబంధించిన ఉద్యోగులు, అకౌంటెంట్లు కానీ ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని దాదాపు 1542 మంది ఉద్యోగులు ఉన్నారు అధ్యక్ష. దాంట్లో ప్రధానంగా మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా వారు అనేక సందర్భాల్లో ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. వారి గురించి, వారి సంక్షేమం గురించి తప్పకుండా ఆలోచన చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా విఆర్ఓ కుటుంబంలో కారుణ్య నియామకాలకు సంబంధించి, వీరు మొత్తం 178 మంది ఉన్నారు. వీటి గురించి కూడా మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని. సార్, ఆఖరికి సార్, దళితులకు సంబంధించి ఉపాధి కోసము ఆ రోజు 2011-12 కానీ 12-13 కానీ 2 లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇచ్చారు అధ్యక్ష. దాని తదుపరి అనేక పరిస్థితుల వల్ల వారు కట్టలేకపోయారు. మరి వారు నిజంగానే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారు. మరి నిత్యావసర ధర పెరుగుదల వల్ల కానీ సబ్సిడీ అమౌంట్ కట్టలేకపోయారు. ఈ 100,000 రూపాయలు ఇప్పుడున్న వరకు రుణమాఫీ చేయాలని వారు కోరుతా ఉన్నారు. వారి గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని మరి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు, శ్రీధర్ గారు లేవనెత్తిన అంశాల్లో జీవో 46 సంబంధించి కూడా మా దృష్టికి వచ్చింది. మా గౌరవ మంత్రి అందరూ కూడా విజ్ఞప్తి చేసినారు. దానిపైన కూడా తప్పకుండా పరిశీలిస్తాం. అదేవిధంగా విఆర్ఏలకు సంబంధించి బహుశా వాళ్ళు కూడా ఊహించినటువంటి గొప్ప వరాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించున్నారు. వారు తప్పకుండా ఇంకా చిన్న ఏమి ఇష్యూస్ ఉన్నా కూడా మేము తప్పకుండా వాటిని కూడా పరిశీలిస్తాం. అదేవిధంగా దళితులకు సంబంధించిన లోన్లకు సంబంధించి కూడా వారు ఏదైతే అంశాలు లేవనెత్తారో అవి కూడా మా దృష్టిలో ఉన్నాయి, తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష.